एवरीवन वेलकम टू माय यूट्यूब चैनल मनंदरम रेगुलर गा एम तिंटामंडी बियम गोधुमलु एक्कुवगा अंदरम इदे प्रिफर चेस्तां मध्याह्नम अयिते बियम तो वंडिन अन्नम रात्रिकैते गोधुमलु तो चेसिन चपाती तिंटामु ప్రస్తుతానికైతే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం ఇదే ఫాలో అవుతాము. బియ్యం గోధుమల కంటే కూడా మనకి ఎక్కువగా పోషకాలు అందాలి అంటే మిల్లెట్స్ తింటే మంచివి అని నేను ఇంతకు ముందు మన ఛానల్లో కూడా చెప్పానండి. మిల్లెట్స్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది, ఆ వీడియో లింక్ ఒకసారి ఇస్తాను, చూడండి చూడండి. వాళ్ళు రీసెంట్ గా సైంటిస్ట్ కూడా రీసెర్చ్ చేసి చెప్పారండి మిల్లెట్స్ తింటే చాలా మంచివి అని. కొంతమంది అయితే అవేర్ అయ్యారు, ఇప్పటికే తింటున్నారు కూడా, కానీ అందరూ తినాలనేదే నా ఉద్దేశం. కొన్ని సంవత్సరాల క్రితమైతే ఈ మిల్లెట్స్ ఏ తినేవాళ్ళండి, కానీ ఈ బియ్యం ఎప్పుడైతే వచ్చాయో అవి మరుగున పడ్డాయి. ఎంతైనా మిల్లెట్స్ తో కంపేర్ చేస్తే మన వైట్ గా పాలిష్ చేసిన బియ్యం చూడడానికి చక్కగా ఉంటాయి, తింటే కూడా టేస్టీగా ఉంటుంది, ఏ కర్రీ తిన్నా గానీ చాలా బాగుంటుంది. బీపీ షుగర్ బరువు ఎక్కువగా ఉన్నా లేకపోతే ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ తింటే చాలా మంచిదండి మిల్లెట్స్. మెయిన్ గా ఈ మధ్య సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఏం చెప్తున్నారు అంటే పెద్దవాళ్ళే కాదండి చిన్న పిల్లలకి మనం ఇప్పటి నుంచే మిల్లెట్స్ అలవాటు చేస్తే చాలా మంచిదంట. అయితే బియ్యం తిన్న వారిలో మిల్లెట్స్ తిన్న వారిలో వాళ్ళు అధ్యయనం చేస్తే తేలింది ఏంటి అంటే మిల్లెట్స్ ఎవరైతే తింటారో అలాంటి వాళ్ళకి పోషకాలు ఎక్కువగా అందుతున్నాయి, అలాంటి పిల్లల్లో ఎదుగుదల అనేది చాలా బాగా ఉందంట. అంటే ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళే తినాలా, మిగతా వాళ్ళు మాకు అవసరం లేదు, మేము వైట్ రైసే తింటాము అని అనుకోకండి. నేను అనేది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ మనం తినే ఆహారంలో కనుక ఈ మిల్లెట్స్ ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు తగ్గించుకోవచ్చు, లేని వాళ్ళు ఫర్దర్గా రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. మెయిన్గా అయితే మిల్లెట్స్ అంటే అందరికీ తెలిసేది రాగులు, సజ్జలు, జొన్నలు, ఈ మూడే ఎక్కువగా వాడతామండి. అట్ ప్రజెంట్ కూడా కొంతమంది ఇళ్లలో ఇది వాడుతూ ఉంటారు, కానీ ఈ మూడే కాకుండా ఈ మధ్యలో బాగా ఒక 5 వెరైటీస్ బాగా ఫేమస్ అయ్యాయండి. కొర్రలు, వరిగెలు, అరికెలు, ఊదలు, సామలు, ఈ 5 వెరైటీస్ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అయితే ఈ రాగులు, జొన్నలు, సజ్జలు ఎలా తీసుకోవాలో నేను మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో లింక్ కూడా ఒకసారి ఇస్తాను, చూడండి. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు మిల్లెట్స్ రాగులు, జొన్నలు, సజ్జలు ఏవైతే ఉన్నాయో అది జావ రూపంలో అయినా తాగేయచ్చు లేకపోతే రోటీ అయినా చేసుకొని తినేసేయచ్చండి. కానీ నేను ఇంతకుముందు చెప్పినవి ఇంకొక 5 రకాల మిల్లెట్స్ ఉన్నాయి కదా, అవి తినాలి అని అనుకుంటే మాత్రం అది అన్నం రూపంలో తినేసేయచ్చండి. ఇప్పుడు సపోజ్ షుగర్ ఎక్కువగా ఉంది, తొందరగా కంట్రోల్ అవ్వాలి అనుకున్న, బరువు బాగా పెరిగారు, బరువు తగ్గాలి అని అనుకున్న వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇన్ కేస్ నేను బరువు తగ్గడానికి కూడా నాకు బాగా ఉపయోగపడింది, ఆ వెయిట్ లాస్ వీడియో మీరు అందరు చూసే ఉంటారని అనుకుంటున్నాను, చూడండి వాళ్ళు మరి ఒకసారి చూడండి. అయితే ఆ 5 రకాల మిల్లెట్స్ కొద్దిగా కాస్ట్లీ అనే చెప్పొచ్చు. సో 5 మనకి కొర్రలు అనేవి చాలా తక్కువగా ఎఫోర్డబుల్ ప్రైస్ లో అవైలబుల్ అవుతాయండి. అన్ని కొనే బదులు మనకి ఎఫోర్డబుల్ ప్రైస్ లో అందేది కొర్రలే కాబట్టి అదొక్కటే కొనుక్కొని తినేసేయచ్చండి. కానీ మనం మిల్లెట్స్ ఎప్పుడు తిన్నా గానీ 6 మనం నానబెట్టుకోవాలండి. మనం తినాలి రేపు అనుకుంటే నైట్ నానబెట్టేసుకుంటే ఇంకా బెటరు. సో దాన్ని మనం అన్నం వండుకున్నట్టే వండుకొని తినేసేయచ్చు, లేకపోతే ఇడ్లీ, దోశ, ఉప్మా చేసుకోవచ్చు. కిచిడీ అండి, కిచిడీ అయితే ఇంకా బెటర్. అన్ని వెజిటేబుల్స్, మీకు నచ్చిన కూరగాయలు అందులో వేసేసుకొని కిచిడీలాగా కూడా తినేసేయచ్చు. దద్దోజనం అంటాం కదా పెరుగన్నం, అలా కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు. ప్రతిరోజు తినాలి అంటే ఎవరికైనా కొద్దిగా కష్టమే అండి. ఇంకా చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళైతే అసలు తినరు, టేస్టీగా ఉంటేనే తింటారు. కాబట్టి వాళ్ళకి మీరేం చేయండి అంటే నేను చెప్పినట్టుగా ఉప్మా టైప్ లేకపోతే అలా తినకపోయినా అట్లీస్ట్ ఇడ్లీ, దోశ రూపంలో అయినా మిల్లెట్స్ వాళ్ళకి ఇచ్చేసేయండి. ఇంకా మీ విషయానికి వస్తే పెద్దవాళ్ళకి రోజు తినలేరు కాబట్టి వారానికి 2-3 సార్లు అయినా తినండి. మీరు కూడా ఇడ్లీ, దోశ తింటూ అప్పుడప్పుడు అన్నంలాగా ఉడకబెట్టేసుకొని తినేసేయండి. మిల్లింగ్ చేసిన బియ్యం రిఫైన్డ్ గోధుమల కంటే కూడా ఈ మిల్లెట్స్ లో పోషకాలు చాలా ఎక్కువ అండి, కాబట్టి అప్పుడప్పుడన్నా కనీసం తినడానికి మీరు అందరూ ట్రై చేయండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. డాక్టర్ భరత్ రెడ్డి గారు, తను ఒక కార్డియాలజిస్ట్ అండ్ మూవీలో కూడా యాడ్ చేశారు, మీరు చూస్తే గుర్తుపడతారు. తను, ఆ డాక్టర్ గారు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారండి. ఆ రెస్టారెంట్ పేరే మిల్లెట్ మార్వెల్స్ అన్నమాట. మనందరం హోటల్స్ కి విజిట్ చేస్తూ ఉంటాము, వెళ్ళినప్పుడు మామూలుగా అన్ని వెరైటీస్ తింటూ ఉంటాం కదా, కానీ జనరల్ రెస్టారెంట్స్ లో మాత్రం మిల్లెట్స్ తో మనకైతే ఎక్కడ అవైలబుల్ అవ్వదు.
కానీ ఈ భరత్ రెడ్డి గారి రెస్టారెంట్ లో మాత్రం ప్రతి ఒక్క ఐటమ్ మిల్లెట్స్ తోటే ఉంటాయండి. ఇడ్లీ, దోశ, ఉతప్పం ఏదేమైనా కానివ్వండి, అన్ని మిల్లెట్స్ తోటే ప్రిపేర్ చేసి వాళ్ళు అలా ఇస్తున్నారంట కస్టమర్స్ కి. హౌస్ వీట్ కదా, నాకైతే చాలా నచ్చింది. సో ఒక రెస్టారెంటే ఓపెన్ చేశారు అంటే మనం కూడా అవేర్ అవ్వాలండి మిల్లెట్స్ తినడానికి. సో అందరు తింటారనే అనుకుంటున్నాను. పైసలు పోయినా సంపాదించుకోవచ్చండి, కానీ ఆరోగ్యం పోతే అసలు మనం సంపాదించుకోలేం. కాబట్టి ఉన్నప్పుడే మనం అందరం కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు ఈ మిల్లెట్స్ తింటానే కాపాడుకోగలుగుతామా అండి, లేకపోతే కాపాడుకోలేమా అని మీరు అనుకోవచ్చు. నేనేం అనట్లేదండి, మిల్లెట్స్ తింటేనే కాపాడుకుంటామని. చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ బయట ఫుడ్ అనేది తినకుండా మంచిగా కొన్ని ఎక్సర్సైజెస్, ఫిజికల్ యాక్టివిటీ ఉంటే కూడా మనం ఆరోగ్యంగా ఉండొచ్చండి. అలాగైనా అట్లీస్ట్ ట్రై చేయండి మీరందరూ. వీడియోని మీరు ఒక్కరే చూడడం కాదండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ మీలో ఎవరైతే మిల్లెట్స్ తింటున్నారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ.